हाई फ्रेंड्स वेलकम टू माय चैनल दाचेस किचन एंड लाइफ्स मैं चूडबोये रेसीपी चला चला हेल्दी कोब्बरी लड्डू कोब्बरी लड्डू चाल पोषक विलव दागी उन्नायंडी इदी हेल्थ की एंतो मंचिदी अवेंटनेदी मन रेसीपी चेसुकुंटू मात्लाडुकुंदाम पदंडी कोब्बरी लड्डू की इक्कड नेनु ओकटि मीडियम साइज कोब्बरीकाय तीसुकुन्नानंडी कोब्बरीकायनी इप्पुडु मनमु तुरुमुकोवाली మీకు తురుముకునేంత ఓపిక లేకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ ఇలా తురుముకుంటే బాగుంటుందండి తురుముకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తురుముకోండి ఇందులో పడి స్కిన్ కట్ అవుతుంది పచ్చి కొబ్బరి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ చేస్తుందండి రోజుకు ఒక చిన్న ముక్క తింటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు క్లియర్ అవుతాయి అలాగే ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుందండి బాడీలో ఉన్న బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది మొత్తం ఈ విధంగా తురుముకోండి మీకు తురుముకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ పట్టేసుకోండి ఈజీ ఇంకా బెల్లాన్ని మనకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా నో ప్రాబ్లం అండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తక్కువ ఇష్టపడే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఈ బెల్లాన్ని ఇలా తురుముకోవాలి కంపల్సరీగా ఇలా తురుముకోవాలండి మనకు ఇలా తురుముకోవడం వల్ల కొబ్బరిలో తొందరగా మిక్స్ అవుతుంది మనము దీన్ని పాకం పట్టట్లేదండి అందుకే కంపల్సరీగా ఇలా తురుముకోవాలి లేదంటే చాక్ తో ఇలా కట్ చేసుకోవాలి ఇది చాలా నేచురల్ అండి ఇందులో మనము నెయ్యి కాని ఏది వాడట్లేదు షుగర్ నెయ్యి ఏది వాడట్లేదు చాలా చాలా హెల్తీ లడ్డు ఇది మనము ముందుగా కొబ్బరిని ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఏమీ యాడ్ చేసుకోవద్దు నెయ్యి ఏమీ కాని కొబ్బరినే ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 టు 6 మినిట్స్ ఫ్రై చేసుకోండి కొబ్బరి మన హెల్త్ కి చాలా మంచిదండి అయితే మలబద్ధకం ఉంటుందో ఈ కొబ్బరి వాళ్ళకి చాలా బాగా పని చేస్తుంది మన కడుపులో ఉన్న పాకూర్ లాంటిది అంతా కూడా ఈ కొబ్బరి నీటిగా క్లీన్ చేసుకొస్తుంది ఇది వారానికి ఒకసారైనా కొబ్బరిని తింటే చాలా చాలా మంచిది కొబ్బరిని రోజు మనము ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా చేసుకుంటే మన స్కిన్ చాలా యవ్వనంగా ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే కొబ్బరి అనేది పోషకాల గని అండి కొబ్బరిని తింటే మనకు మంచి ఎనర్జీ లభిస్తుందండి కొబ్బరిని రోజు ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకున్నట్లయితే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇంకొకటి మనము ఇలా లడ్డూ రూపంలో తీసుకోవాలనేం లేదు మనం రోజు పల్లి చట్నీ చేసుకుంటాము అందులో యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు కర్రీలలో వాడుకోవచ్చు ఇలా తిన్నా మంచిదేండి ఇప్పుడు మనం దీన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి ఈ లడ్డు రోగనిరోధక శక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి మనం కొబ్బరిని ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకుంటే కలుపుకుందాం ఇప్పుడు కొబ్బరిని తినడం వల్ల మనకు జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుందండి ఇలా మంచిగా కలుపుకున్నాం కదండి మనము లిడ్ పెట్టేసుకుంటే ఆ బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఇప్పుడు మనము తీసి ఒకసారి కలుపుకుందాం బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేసుకోవద్దండి ఈ కొబ్బరిలో మన హెల్త్ కి అవసరమయ్యే ఎన్నో రకాల న్యూట్రియెంట్స్ ఉంటాయండి ఈ కొబ్బరి తినడం వల్ల మనకు తక్షణమే శక్తి అందుతుంది జిమ్ చేసే వాళ్ళైతే కొబ్బరిని ఏదో ఒక రూపంలో తిన్నారంటే వాళ్ళకి చాలా బాగా ఎనర్జీ ఉంటుంది అలసట అనేది అస్సలే రాదు పిల్లలకైతే చాలా చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి రోజు ఒకటి తిన్నారంటే చాలా బాగుంటుంది ఇలా కొబ్బరితో బెల్లాన్ని యాడ్ చేసుకొని తింటే మన హెల్త్ కి ఇంకా ఇంకా మంచిది ఈ బెల్లం వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ముఖ్యంగా ఈ పచ్చి కొబ్బరి అనేది స్కిన్ కి హెయిర్ కి చాలా చాలా మంచిది ఏంటి శిరీష ప్రతి ఐటమ్ స్కిన్ కి హెయిర్ కి చాలా మంచిది అని చెప్తుంది అనుకుంటున్నారా నిజమండి నేను చెప్పేది ఎవరైతే హెయిర్ లాస్ అవుతుందని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు మనం ఎలాగూ రోజు ఏదో ఒకటి తింటాం అది తప్పదు మనకు తినక అదే తినేదేదో మన హెల్త్ కి ఏది అవసరం ఏది తింటే బాగుంటుంది ఏది తింటే మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది అనేది ఆలోచించుకొని తింటే మనం చాలా వరకు మన సమస్యల్ని దూరం చేసుకోవచ్చు అంతేకాకుండా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు చాలా ఆలోచిస్తారండి అలా ఆలోచించడం వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేకపోగా
ఇంకా హెయిర్ ఎక్కువగా లాస్ అవుతుంది. ముందు మనం ఏ విషయానికైనా టెన్షన్ పడడం మానేస్తే మన హెయిర్ చాలా వరకు ఉంటుంది. మనం ఎక్కువగా టెన్షన్ పడితే ఎక్కువగా మన బాడీలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్ హెయిరే అండి. మనం టెన్షన్ పడితే ఫస్ట్ మనం లాస్ అయ్యేది హెయిరే. అందుకని టెన్షన్ పడకుండా మనం ఒకవేళ టెన్షన్ పడ్డా కానీ మనము మంచి ఆహారం తీసుకోవడానికి ఆలోచించాలి. లైక్ బాదం, ఎగ్ వైట్ ఇలాంటివి తింటే మనకి పోయినా కానీ మంచిగా వస్తుంది హెయిర్. దాదాపుగా మన హెయిర్ రోజుకి 100 వెంట్రుకల దాకా పోతుంది. పోయినాయని ఏమీ బాధపడకండి. మంచి ఆహారం తిన్నట్టయితే మనకి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. దగ్గర పడిందండి మనకు లడ్డు. ఇలా మనకు బెల్లం అంతా కూడా ఈ కొబ్బరికి పట్టాలండి. ఇందులో లిక్విడ్ అనేది అస్సలు కనిపించకూడదు. ఇలా మనము ఫ్రై చేసుకున్నట్టయితే మనకు లడ్డు 10 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. చాలామంది కొబ్బరిని తినకుండా పడేస్తూ ఉంటారు. అలా పడేసే బదులు ఇలా చేసుకొని తింటే మన ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మన హెల్త్కి. లడ్డు రూపంలో అని కాదండి, మనము కర్రీస్లో వాడుకోవచ్చు, లేదంటే చిన్న ముక్క పచ్చిదైనా తినొచ్చండి రోజు. దానికి తోడు బెల్లాన్ని యాడ్ చేసుకుంటే అసలు బెనిఫిట్స్ అనేవి బోలెడన్ని ఉంటాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చల్లారిన తర్వాత మనము లడ్డు చుట్టేసుకోవచ్చు. వేడి మీద అస్సలు ముట్టుకోకండి, చేయి కాలడం గ్యారంటీ. చల్లబడిపోయిందండి ఈ కొబ్బరి మిక్స్. మనం ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డులను చుట్టుకుందాం. ఎక్కువగా ఫోర్స్గా అనకండి, ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒకసారి అలాగే గట్టిగా చుట్టేసరికి లడ్డులన్నీ గట్టిగా అయిపోయి అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. అందుకే మీరు కూడా ఆ పొరపాటు చేస్తారేమని మళ్ళీ చెప్తున్నా. ఇలా అనుకుంటే సరిపోతుంది, లైట్ లైట్గా అనేవి. మనకు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇవి మన గుండెకి చాలా చాలా మంచిదండి. అంతేకాకుండా ఇవి బ్లడ్ని మంచిగా సరఫరా అయ్యేట్టు చేస్తాయండి. అంతేకాకుండా రక్తనాళాల్లో ఉన్న బ్లాక్లను కూడా క్లియర్ చేస్తుంది. ఇలానే కాదండి, ఎలా అయినా తీసుకోవచ్చు. కొబ్బరి నుంచి కొబ్బరి పాలను కూడా తీసుకొని తాగొచ్చు, చాలా చాలా మంచిది. మనకు అది కూడా చాలా ఎనర్జీని ఇస్తుంది. మనకి ఈ కొబ్బరి తినడం వల్ల తొందరగా ఆకలి వేయదండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కొబ్బరిని ఎక్కువగా తీసుకోండి, తొందరగా ఆకలి వేయదు కాబట్టి మనము బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాము. కొంతమంది పిల్లలు చాలా తిన్నగా ఉంటారండి. అలాంటి పిల్లల కోసం తల్లులు అయితే చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏం పెట్టాలా పిల్లాడికి, ఏం పెడితే బలమని చాలా ఆలోచిస్తుంటారు. అలాంటి పిల్లలకి రోజు ఒక గ్లాస్ కొబ్బరి పాలను ఇచ్చినట్టయితే చాలా హెల్దీ అండి. బోన్స్ ఫార్మేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది, బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని నిన్న చెప్పాను కదా, నేను అస్సలు మాట తప్పలేదండి. నేను మాట ఇచ్చాను, వచ్చాను మంచి హెల్దీ రెసిపీతో. ముందు మీకే, ఎందుకంటే మీరంతా నా వెల్యూషర్స్ కదా, ముందు మీరే తినండి. తిని నాకు టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఫ్రెండ్స్, నేను ఎంతో హెల్దీ అయినా హెల్దీ రెసిపీ చేశాను కదా, ఎలా ఉందో మీరు తిని చూసి చెప్పండి. అఫ్కోర్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.